183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. అభ్యర్థుల ఖరారుపై కసరత్తును పార్టీలు వేగవంతం చేశాయి. వై నాట్ 175 నినాదంతో మళ్లీ అధికారం దక్కించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వరుస సమావేశాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చారు జగన్. దీంతో క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇవాళ సీఎం జగన్ ను 7 ఎమ్మెల్యేలు కలిశారు. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్మోహన్ రెడ్డి వరుసగా సమావేశమవుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు రావడంతో వారు టెన్షన్ కు గురవుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యేతో సీఎం జగన్ విడివిడిగా సమావేశమవుతున్నారు. నియోజకవర్గాల పరిస్థితులు, పార్టీ బలంపై జగన్ అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు ఆయా స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించేందుకే వారితో భేటీ అవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. మంగళవారం కూడా సీఎం జగన్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. 4 సీమ ఎమ్మెల్యేలు, 3 కోస్తాంధ్ర ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాయలసీమ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో సీఎం జగన్ నిమగ్నమయ్యారు. ఇక సీఎం జగన్ ను కలిసిన వారిలో ఉషశ్రీ చరణ్, శంకర నారాయణ, కాపు రామచంద్రారెడ్డి, రఘురామరెడ్డి, కిలారు రోషయ్య, ప్రసాద్ రాజు, దూలం నాగేశ్వరరావు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం ఎంత ముఖ్యమనే అంశాలపై సమావేశంలో సీఎం జగన్ ఎమ్మెల్యేలకు వివరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇన్ఛార్జీలను నియమించినంత మాత్రాన సీట్లు దక్కవని అనుకోవద్దు. పార్టీలో అందరికీ ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని జగన్ చెప్పుకొస్తున్నారు. సహకరించాలని సూచిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని సీఎం జగన్ సూచించారు.